అమ్మాయి మీ అమ్మాయి కాదా? కాదయ్యా. ఆరేళ్ల కిందట ఎవడో తలకు మాసిన విధవా ఈ గుడి ముందు పారేసిపోతే ఇన్నాళ్ళు పెంచి పోషించాం. పాము కాటేసి చస్తుంది కదా అని వదిలేస్తే పాప పబ్లిక్ గా తిరిగేస్తుంది. ఈ సంగతి పాములా పగబట్టిన దేవయాని తెలిస్తే కొండ చిలువుల అమాంతో నన్ను మింగేస్తుంది. భూమి మీద ప్రాణాలతో ఉండాలంటే ఆ పాప ఈ భూమి మీద ఉండకూడదు. పాప బ్రతికే ఉందన్న నిజం దేవయాని చెవికి చేరేలోపు ఆ పాపని చంపేయాలి చంపేయాలి చంపేస్తా. మనస వాచ కర్మణ మనం పాపపు పనులకు దూరంగా ఉండటం మంచిది. దశరథ మహారాజంతటి వాడు పొరపాటున ఒక మునికుమారుని చంపటం జరిగింది. దానికి ఆ మునికుమారుని తల్లిదండ్రులు కోపంతో దశరథ మహారాజుని నువ్వు కూడా మాలాగే పుత్రశోకంతో అలమటింతువుగాక అని శపించారు. ఆ పాప ఫలంగానే దశరథుడు కైకేయి కోరిన 3 కోరికల్ని తీర్చవలసి వచ్చింది. సీతారాములు వనవాసానికి వెళ్లవలసి వచ్చింది. పుత్రశోకంతో దశరథుడు అలమటిస్తూ చనిపోవలసి వచ్చింది. కాబట్టి పాప ఫలం అన్నది మన నీడలాంటిది, మనల్ని వెన్నంటే వస్తుంది. దశరథుని పాపఫలం రాములు వారిని కూడా అడవులు పాలు చేసింది. పట్టు పీతాంబరాలతో కోటలో ఉండాల్సిన వ్యక్తి నారవస్త్రాలతో వనాల్లో వసించాల్సి వచ్చింది. సీతాపహరణంతో మామూలు మనిషిలా కన్నీరు మున్నీరుగా దుఃఖించాడు. సాక్షాత్ భగవంతుడైన శ్రీరామచంద్రునికే తన తల్లిదండ్రుల పాపఫలం నుంచి తప్పించుకోవటం సాధ్యపడదు. కాబట్టి పాపకార్యాలకు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనమే కాదు మన సంతానం కూడా కష్టాలకు దూరంగా శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లుతుంది. ఈ పురాణ కాలక్షేపం ఈ రాత్రికి ఇంతటితో సరి. శ్రీ ఆంజనేయ.